హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యూకేలో డబుల్ డెక్కర్ బస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా చూసేయండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి డబుల్ డెక్కర్ బస్ అండ్ ఇదేం బస్ స్టాప్ అన్నమాట. సో ఫస్ట్ ఎంటర్ అవగానే ఇలా డ్రైవర్ ఉంటాడు అండ్ అట్లానే ఇక్కడ టికెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ కార్డు ఉంది కదా, నేను ఆ కార్డు చూపించాను. సో నాకు టికెట్ తీసుకోవసరం లేదు, ఎందుకంటే ఇదంతా మెట్రోకి లింక్ అన్నమాట ఈ బస్సు. సో ఇదంతా కింద పార్ట్ అన్నమాట. ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి ఇట్లా లోపల నుంచే మెట్లు ఉంటాయి అన్నమాట, అండ్ ఇట్లా పైన వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇదేం బస్ స్టాపింగ్ అని మనం స్టాప్ బటన్ నొక్కగానే అక్కడ గ్రీన్ కానీ రెడ్ లైట్లు కానీ చూపిస్తుంది బస్సు స్టాప్ అవుతుందని. సో ఇందాక మనం వచ్చిన మెట్లు అన్నమాట. సీటింగ్ అయితే ఇట్లా ఉంది, బాగా స్పేషియస్గానే ఉంది సీటింగ్ అయితే. అండ్ ఇలా స్పీకర్స్ ఉన్నాయి అండ్ ఇట్లా మనకి చూడడానికి తక్కువ స్పేస్ ఉన్నట్టుగా అనిపించింది, కానీ కూర్చుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. బట్ దీంట్లో ఏంటంటే మనకి ఛార్జింగ్కి యూఎస్బి అవి ఏం లేవన్నమాట. బట్ నార్మల్ బస్సులో మీరు చూసినట్టయితే, నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాంట్లో మనకి వైఫై ఉంటుంది అండ్ అలాగే ఛార్జింగ్ కూడా ఉంటుంది అండ్ అది వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్. అండ్ ఇలా విండోస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి గాలి కావాలి అంటే దాన్ని ఇలా లోపలికి లాక్కుంటే అలా ఉండిపోతుంది. సో మళ్ళీ అవసరం లేదు అనుకుంటే పుష్ చేసేయచ్చు. అండ్ ఇట్లా అన్ని చోట్ల ఉన్నాయి ఆల్మోస్ట్ విండోస్. సో ఇవన్నీ విండోసే. అండ్ ఇది వచ్చేసి మన ఫ్రంట్ పైన నుంచి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి పైన నుంచి వ్యూ ఎట్లా ఉంటుంది అని చెప్పి తీశాను, అంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో తీశాను. సో ఇక్కడ సిగ్నల్ అండ్ ఇది వచ్చేసి మనకి బస్సు వెళ్ళేటప్పుడు అన్నమాట. కంప్లీట్ ఫ్రంట్ నుంచి నేను ఫ్రంట్లో కూర్చున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మనకి, ఎందుకంటే ఇవి కొంచెం చిన్న రోడ్స్ అన్నమాట. అండ్ చిన్న రోడ్స్లో కూడా ఇంకా మనకి ఎలా ఉంటుందంటే బాగా ఇదే మనం పెద్ద ఒక ఏనుగు మీద కూర్చొని వెళ్ళే ఫీలింగ్ వస్తుంది. సో అందుకే చాలా బాగుంది ఇది. లాంగ్ వ్యూ కూడా అంటే మేఘాలు కానీ అంతా సీనరీ మాత్రం చాలా. అండ్ ఇది వచ్చేసి మనకి పాకిస్తాన్ స్టోర్ అన్నమాట. ఇది చాలా పెద్ద స్టోర్ అని చెప్పొచ్చు. ఇది నేనేంటంటే మా ఊర్లో కాదు, సో ఇది పక్క న్యూ క్యాజువల్ అండ్ సిటీలో అన్నమాట. అండ్ ఈ ఆల్డీ అయితే సేమ్ మా ఊర్లో ఉన్న సైజే ఉంది, మరి పెద్దది కాదు అండ్ అలాగే చిన్నది కూడా కాదు. సో మీకు ఆల్డీ స్టోర్ వీడియో కూడా చేశాను, అది కావాలంటే మీకు కార్డ్స్లో ఇస్తాను చూడండి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం హైవేలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఇది జస్ట్ ఏంటంటే హైవేలోకి ఎంటర్ అవ్వదు కానీ, బట్ అది ఆ పైన మనకు బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, సో అదంతా హైవే అన్నమాట, నేషనల్ హైవే. అండ్ ఇది మనకి ఎట్లా చెప్పచ్చు అంటే అవుటర్ రింగ్ రోడ్ అంటాం కదా హైదరాబాద్లో, సో ఆ టైప్లో అన్నమాట, రింగ్ రోడ్ లాగా. ఈ సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ కిందకు రావాలి, లేదంటే ఆ పైనుంచి అలా వెళ్ళిపోవచ్చు. సో మనకేంటంటే ఇప్పుడు అది హైవే టచ్ అవ్వకుండా కింద నుంచి వెళ్ళిపోతుంది బస్సు. సో ఇదంతా హైవే అన్నమాట, నేషనల్ హైవే 4 లైన్. ఇక్కడ ఆల్మోస్ట్ 6 లైన్స్ మనకు కనిపించవు, ఎక్కువ 4 లైన్స్ ఉంటాయి నేషనల్ హైవేస్ అన్ని. ఇది వచ్చేసి మనం మధ్యలో బస్ స్టాండ్స్ అన్నమాట. ఇదేమో గేట్ హెడ్ అనే బస్ స్టాండ్. సో ఇట్లా మధ్యలో అయితే ఇలా గ్లాసెస్తో ఆర్ట్ లాగా చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే మనకు బస్ స్టాండ్స్లో వైఫై ఇవన్నీ ఉంటుంది. సో ఇది కూడా మనకి ఒక నేషనల్ హైవేనే, ఇందాక చూసింది కాకుండా ఇది వేరేదన్నమాట. సో ఇది వచ్చే షెల్ పెట్రోల్ బంక్. అండ్ మనకి ఇట్లా పెట్రోల్ ప్రైజెస్ అనేది సేమ్ ఇండియాలోనే
ఒక స్టాండ్ లాంటిది ఉండి దాంట్లో ప్రైస్ చూపిస్తుంది ఆ రోజు ప్రైస్ ఎంత అని. అండ్ ఇప్పుడు మనం న్యూ క్యాజల్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్ అన్నమాట, చాలా బ్రిడ్జెస్ ఉంటాయి దీని లాంటివి ప్యారలల్గా. సో ఇది రివర్ మీద బ్రిడ్జ్ అన్నమాట, సముద్రం కాదు బట్ రివరే కానీ చాలా పెద్దగా ఉంటుంది. సో నార్త్ అంబ్రియన్ రివర్ అంటారు దీన్ని. అండ్ అట్లాంటివి చూసారు కదా, ప్యారలల్గా 3-4 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ పక్కదేమో రైల్వే బ్రిడ్జ్ అన్నమాట, మిగతావన్నీ మనకి నార్మల్ కార్స్ బస్సెస్ ఇవి వెళ్ళడానికి. సో ఓల్డ్ బ్రిడ్జెస్ ఉంటాయి అండ్ అలాగే న్యూ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి. అట్లానే ఇదేమో మనకి అటు సైడ్ వచ్చేసి ఎన్హెచ్ఎస్ సెంటర్ ఉంటుంది. సో సెంటర్ ఫర్ లైఫ్ అని చెప్పి అది తర్వాత మీకు వస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ కియా షోరూమ్ అన్నమాట, చాలా చిన్నగానే ఉంది మనతో పోలిస్తే. బట్ షోరూమ్ చిన్నగానే ఉంటుంది కానీ ఇది స్కోడా. సో రెండు సేమ్ పక్క పక్కనే ఉన్నాయి. షోరూమ్స్ అయితే మనకు చిన్నగానే ఉంటాయి కానీ బిల్డింగ్స్, బట్ కార్స్ అయితే చాలా ఉంటాయి మనకంటే ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అన్నమాట, కంప్లీట్ అన్ని ఫ్లోర్స్లో పార్కింగే. సో ఇక్కడ న్యూ క్యాజల్ సిటీ అంతా నేను చాలా చూశాను అట్లాంటివి ఓన్లీ కార్ పార్కింగ్ కోసం. అండ్ ఇందాక చెప్పా కదా ఇది సెంటర్ ఫర్ లైఫ్ అంటారు. సో ఇక్కడ మనకేంటంటే ఎన్హెచ్ఎస్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మనకు దాంతోపాటే కోవిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా ఉంటుంది. సో చూశారు కదా అక్కడ నుంచి మనకు మొత్తం ఇదంతా సెంటర్ ఫర్ లైఫే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.